భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలకు హద్దులు దాటిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. లార్డ్స్ టెస్ట్ సందర్భంగా వీరిద్దరి మధ్య మాటల వాగ్వివాదం చోటు చేసుకుని 2 జట్ల మధ్య అతిపెద్ద వైరానికే దారితీసింది. ఆ తర్వాత భారత గెలుపు కారణంగా అందరూ కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్ల మీదే తుమ్మెత్తిపోశారు. అయితే అసలు ఇంతకీ బుమ్రా అలాగే ఆండర్సన్ మధ్య ఏం జరిగింది అనే విషయంపై మొట్టమొదటిసారి జేమ్స్ ఆండర్సనే మీడియా ముందుకు వచ్చి బుమ్రాపై సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఇంతకీ ఏమన్నాడంటే, బుమ్రా బ్యాటింగ్ చేసే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లు అతన్ని మాటలతో కవ్వించారు. అయితే దీనికి భారత యార్కర్ల కింగ్ సైతం అదే తరహా బదులిచ్చాడు. మీరు ఎంత వేగంగా బౌలింగ్ చేయాలనుకున్నా, బౌన్సర్లు విసిరినా నేను అభ్యంతరం చెప్పను, నా బ్యాట్తోనే బదిలిస్తానని బుమ్రా అన్నాడు. కానీ అనవసరంగా కామెంట్ చేస్తే మాత్రం ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య వాగ్వివాదం ఎంపైర్లు జోక్యం చేసుకునేంత వరకు వెళ్ళింది. వాళ్ళిద్దరూ జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సిన పని పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఈ ఘటనపై జేమ్స్ ఆండర్సన్ స్పందించాడు. ఇంతకీ జేమ్స్ ఆండర్సన్ ఏమన్నాడంటే, జస్ప్రీత్ బుమ్రా తన వికెట్ కోసం కాకుండా వేరే ఉద్దేశంతో బౌలింగ్ చేస్తున్నాడు అన్నాడు. నో బాల్స్తో కలిసి అతను వేసిన 10 బంతుల్లో 2 మాత్రమే వికెట్లకు వేశాడని, మిగతావన్నింటినీ కూడా తన శరీరానికి తగిలేలాగా వేశాడని చెప్పుకొచ్చాడు. పిచ్ నెమ్మదిగా ఉందని చెప్పడంతో నేను మోచేతి గార్డు లేకుండానే మైదానంలోకి వచ్చాను, ఎందుకంటే అవుట్ అయిన బ్యాట్స్మెన్స్ అందరూ కూడా పిచ్ నెమ్మదిగా ఉందని చెప్పారు. వారు చెప్పినట్లే పిచ్ కూడా ఉంది. నేను క్రీజ్లోకి రాగానే జో రూట్ సైతం ఇదే మాట అన్నాడు. బుమ్రా నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పాడు. కానీ నేను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ని గంటకు 90 మైళ్ళ వేగంతో విసిరాడు. దాంతో నేను ఆశ్చర్యపోయాను. ఇలాంటి బంతులను నా కెరియర్లో నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. అతను నా వికెట్ తీయడానికి ప్రయత్నించడం లేదని నాకు స్పష్టంగా అర్థమైపోయింది. నో బాల్స్తో కలిసి అతను వేసిన 10 బంతుల్లో కేవలం 2 వికెట్ల మీదకి రాగా నేను అడ్డుకున్నాను. కానీ ఆ తర్వాత నా శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బుమ్రా బంతులు సంధించాడు. దాంతో నేను నన్ను నేను రక్షించుకునే ప్రయత్నం చేసి జో రూట్కు స్ట్రైక్ ఇచ్చాను. ఇదే విషయాన్ని ఆండర్సన్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. 3వ టెస్ట్ కోసం ఇప్పటికే లీడ్స్ చేరుకున్న కోహ్లీ సేన హెడింగ్ లెస్ స్టేడియంలో గత ఆదివారం నుంచి కన్నా ముందే సిరీస్ చేసేసింది. అయితే కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్ పంత్తో పాటు పేసర్లు స్వామి, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆండర్సన్ అన్న మాటలకు బుమ్రా ఏమైనా స్పందిస్తాడేమో వేచి చూడాలి.